హనుమకొండ జిల్లా న్యూ షాయంపేట పోచమ్మతల్లి బోనాలకు ప్రత్యేకత నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శ్రావణ మాసం ప్రారంభమైందంటే ప్రతి బుధ గుర ఆదివారాల్లో బోనాలు చేస్తూ ఉంటారు. కానీ న్యూ షాయంపేట 31వ డివిజన్ ప్రాంతవాసులు మాత్రం శ్రావణ మాసం చివరి గురువారం రోజున ఊరంతా కలిసి ఒకే రోజు బోనాలు అమ్మవారికి సమర్పించడం విశేషం. ఊరంతా ఒకే రోజు బోనం. న్యూ షాయంపేట ప్రాంతవాసులు శ్రావణంలో చివరి గురువారం రోజున ఊరంతా కలిసి అమ్మవారి ప్రతిరూపమైన విగ్రహాన్ని ఊరేగింపుతో రథయాత్రను 31వ డివిజన్ కార్పొరేటర్ మామిడ్ల రాజు యాదవ్ ప్రారంభించి గడప గడపకు అమ్మచూపు ఉండాలని కాలనీల్లో ఊరేగిస్తూ డప్పు చప్పుళ్లతో కోలాట నృత్యాలతో మహిళలు పిల్లలు కలిసి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి రథయాత్రకు నీళ్లు పోస్తూ కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ఘనంగా స్వాగతం పలుకుతారు. అమ్మవారి రథయాత్రలో ప్రముఖులు, న్యూ షాయంపేటలో పోచమ్మ తల్లి రథయాత్రలో వివిధ పార్టీల ప్రతినిధులు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మామిండ్ల రాజు, చాడా స్వాతి శ్రీనివాసరెడ్డి, దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్రావు, మాడిశెట్టి అరుణ, శివశంకర్లతో పాటు పుర ప్రముఖులు, స్థానికులు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.